మరో పథకానికి కాంగ్రెస్ సర్కార్ మంగళం పాడనుంది. రుణమాఫీ అంతా తూచేనా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత సర్కార్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే నిరుద్యోగ భృతి ఇస్తామని తాము ఎప్పుడన్నామని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క నాలుక మడతేశారు. తాజాగా రుణమాఫీపై మంత్రి జూపల్లి అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీ పథకంపై రేవంత్ సర్కారు చేతులెత్తేయబోతున్నదా? రుణమాఫీని అమలు చేయలేమని ప్రకటించనున్నదా? ఏరుదాటాగా తెప్ప తగలేసినట్టు పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రకటన చేయనున్నదా? మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు రైతు రుణమాఫీ అంతా తూచని స్పష్టం చేస్తున్నాయి. రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని, కానీ రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంటుందని తెలియదని జూపల్లి వ్యాఖ్యానించారు. రుణమాఫీపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ జూపల్లి అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ హామీ ఇచ్చినం, కానీ మేం అధికారంలోకి వచ్చాక చూస్తే 800,000 కోట్ల రూపాయల అప్పు ఉందని తేలింది. దాని వడ్డీ కట్టేందుకే అప్పు తెస్తున్నాం. ఏటా 87,000 కోట్లు కట్టాల్సి వస్తున్నదని అన్నారు. మంత్రి వ్యాఖ్యలను బట్టి రైతులకు రుణమాఫీ లేనట్టేనా అన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇప్పటికే నిరుద్యోగ భృతి ఇస్తామని తామెప్పుడు అన్నామని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క నాలుక మడితేశారు. ఎన్నికలకు ముందు హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ లో ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ స్వయంగా నిరుద్యోగ భృతిపై ప్రకటన చేశారు. అధికారంలోకి రాగానే అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీనే ఇవ్వలేదని బట్టి అసెంబ్లీలోనే ప్రకటించి దానికి మంగళం పాడారు. ఇక మంత్రి జూపల్లి వ్యాఖ్యలతో రుణమాఫీకి కూడా మంగళం పాడినట్టేనా అన్న అనుమానం కలుగుతున్నది.